కేసీఆర్ అధ్యక్షతన ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా ఉంటుందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం కూడా పంపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై స్పష్టత లేదు. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులకు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెప్తారేమో అని అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే 6 నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత కొన్ని సమావేశాల్లో కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాల్లో నిధులు కూడా పేదల వద్ద నుంచి కమిషన్లకు తీసుకుంటున్నారని, వారి చిట్టా తన దగ్గర ఉందని మండిపడ్డారు. అదంతా బయటకు రావడంతోనే సంచలనమైంది. ఇప్పుడు అలాంటి ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టి ఇక్కడ టికెట్ లేదని చెప్తారేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇక కేసీఆర్ పార్టీ అభ్యర్థులను కొంతకాలంగా ఖరారు చేస్తున్నారు. అనధికారికంగా వారికి సమాచారం ఇచ్చి పని చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులందరికీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదన్న సమాచారం పంపారని అంటున్నారు. వచ్చే 6 నెలల పాటు ప్రజల్లో ఉండేలా ప్రత్యేకమైన కార్యక్రమాలకు కేసీఆర్ రూపకల్పన చేశారని, వాటిని ఇంప్లిమెంట్ చేసేలా అందరికీ సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ పక్కాగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఎంత పక్కాగా అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్లారో అలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు, అభ్యర్థుల విషయంలో మాత్రం ఈసారి మరింత సహకారం అవసరం ఉంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను 2 ముగ్గురిని తప్ప మార్చలేదు. కానీ ఆ సిరి మాత్రం భారీగా మార్చే ఈసారి మాత్రం భారీగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది వర్గ పోరాటానికి కూడా దారితీస్తుంది. అందుకే వీలైనంత వరకు కూడా టికెట్లు రాని వారికి మరో విధంగా అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చే అవకాశం ఉందని భావిస్తారు.